అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ సంఘమిత్ర సమావేశానికి విచ్చేసినటువంటి మన ఎంపీడీఓ మేడం గారికి, అలాగే మరి సభ్యులకు, అలాగే మరి మన సీసీలకు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వైఎస్ఆర్ ఆసరాలో మన మండలానికి సంబంధించి 545 సంఘాలకి మరి రావటం అనేది జరిగింది. అది 441 లక్షల రూపాయలని మరి వైఎస్ఆర్ ఆసరా కింద మన గౌరవ సీఎం గారు మరి మన మండలానికి రావటం అనేది జరిగింది. ఈ డబ్బుని ప్రతి ఒక్క మహిళ కూడా తప్పనిసరిగా వారి యొక్క ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మరి మనం చెప్పడం అనేది జరిగింది. ఈ డబ్బు మరి అందరూ కూడా ఆ విధంగా ఉపయోగించుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ప్రతి నెల ఆదాయం అనేది వస్తుంది. సో ఆదాయం వచ్చినప్పుడు వాళ్ళు అప్పు త్వరగా తీర్చుకోగలుగుతారు, ఈజీగా తీర్చుకోగలుగుతారు. సో ఆదాయము వచ్చినటువంటి ఆదాయంలో నుంచి కొంత మొత్తం అప్పు కట్టుకొని కొంత దాన్ని మరి మిగిలిన అవసరాలకు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరి అప్పు తీరిపోయిన తర్వాత వాళ్ళకి ఆస్తి అనేది అలాగే మిగిలిపోతుంది. ఇంకా ఆస్తి ప్రతి నెల కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆదాయం ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు వారి అవకాశాన్ని బట్టి వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారానికి, అలాగే బర్రెలు గొర్రెలు మేపుకునే వాళ్ళకి బర్రెలు గొర్రెలు తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా వివిధ రకాలు ఏ విధంగా వాళ్ళకి ఆదాయం వస్తుందో ఆ విధమైనటువంటి ఆదాయ కార్యక్రమాలకి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. అలాగే వైఎస్ఆర్ చేయూత, సో ఈ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి ఒక్క మహిళ కూడా 45 సంవత్సరాలు పైబడి మరి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ వైఎస్ఆర్ చేయూత మరి పథకం ఇవ్వటం అనేది జరిగింది. దీనిలో భాగంగా మరి ఈ కిరాణా షాపులు ఏర్పాటు చేసుకోవడం కోసం మరి కొంతమందిని మరి ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. మరి మన గ్రామాల్లో ఇప్పుడు రేపు 17వ తేదీన 2 కిరాణా స్టోర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నాము. రేపు ఓపెన్ చేస్తాము. సో ఆ విధంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అమూల్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా టైప్ తోటి మరి ఆ కిరాణా స్టోర్స్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా బిజినెస్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా పై ముందుకు వెళ్ళాలి. అలాగే పారిశ్రామికవేత్తలుగా, అలాగే వ్యాపారవేత్తలుగా మరి ప్రతి మహిళ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన గౌరవ సీఎం గారు చెప్పిన విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఉన్నాము. అలాగే వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ పథకంలో కూడా వైఎస్ఆర్ ఇన్సూరెన్స్కి సంబంధించి మరి బీమాకు సంబంధించి ప్రతి ఒక్క మహిళ కూడా, అంటే ప్రతి కుటుంబంలో కూడా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో, కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద జన్ధన్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. సర్వే అనేది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.